హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి తెలంగాణ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది తెలంగాణ మిత్రులకి, ఆంధ్ర మిత్రులకి ఇద్దరికి ఉపయోగపడిద్దండి. ఈ కారు ఓనర్ గారు మన తెలంగాణ ఓనర్ అనమాట. ఇక్కడ జాబ్ నిమిత్తం అయితే గుర్గాంలో అయితే ఉండటం అయితే జరిగిందండి. అంటే హర్యానా రాష్ట్రంలో అయితే ఉండటం అయితే జరిగింది. మన వీడియోలు చూస్తూ ఉంటారు, సారు నా కార్ అమ్మాలి మున్నా అని నా కార్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ కారు అయితే వీడియో తీయటం అయితే జరుగుతుంది. ఈ కారుకి ట్యాక్స్ కట్టేది అయితే ఏం లేదండి. కాకపోతే కంటైనర్ ఛార్జెస్ నాకు ఇచ్చే కమిషన్ అనేది ఉంటుంది. నేను ఎన్ఓసి ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఎన్ఓసి ఇస్తాను, తెలంగాణకు కావాలంటే సీసీ ఇస్తాను. తెలంగాణ పేరు మీద నుంచి తెలంగాణ మార్పించుకోవడానికి 1500 రూపాయలతో ఖర్చు అయింది, అలాగే 1500 రూపాయలు ఖర్చు అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మార్పించుకోవాలనుకుంటే మాత్రం ఒక 3500 రూపాయలతో ఈ కారు నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిందండి. కేవలం 1500 అలాగే 3500 రూపాయలతో నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిందండి. ఇది తెలంగాణ కార్ అండి, న్యూఢిల్లీలో ఉంది. ఈ కారు ఓనర్ గారు ఇక్కడ జాబ్ అయితే చేస్తారండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు హోండా సిటీ వీ వేరియంట్ అండి. హోండా సిటీ వీ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్, ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అండి ఈ కారు. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2009లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది, 2010లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఈ కారు ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2025 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పటి వరకు కేవలం 68,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి, గేర్స్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి. ఇది ఏంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అండి. ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. 2009-10లో అక్కడ కారు కొనుక్కొని అక్కడ రిజిస్ట్రేషన్ చేపించుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కారును అయితే న్యూఢిల్లీ గుర్గాంలో అయితే వాడుకోవటం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఫస్ట్ అంటే తెలంగాణలో ఫస్ట్ ఓనర్ అండి. మీరెవరైనా తీసుకుంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ సెకండ్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతుంటే కొత్త కారు తోలిన ఫీలింగ్ అయితే మీకు కలిగిద్దండి. సీల్ కారు ఎలా ఉంటుందో దాదాపుగా ఆ రేంజ్లో అయితే ఈ కార్ అయితే ఉందండి. 1 రూపీ కూడా పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి. ఫ్రెండ్స్, అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్లు కూడా దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయండి. ఇది వీ అనేది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఈ కారుకి అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. 2009-10లో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది, ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ కాబట్టి హైవే మీద 1 లీటర్ పెట్రోల్కి 15 మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కారుకి పవర్ స్టీరింగ్ ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. ఈ కారు పవర్ స్టీరింగ్ అండి. అలాగే ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా ఈ కారుకి అయితే ఉంటాయండి. రీసెంట్గా మన ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్లో సిల్వర్ కలర్ కారు గుర్గాం కార్ అయితే అమ్మటం అయితే జరిగిందండి. ఈ కారుకి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే పవర్ స్టీరింగ్ ఉంది, 4/4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఈ కారుకు ఉన్నాయి. చూడొచ్చు ఒకసారి, ఇదొక కీ. ఈ కీ 2009-10 నుంచి కూడా ఇంతవరకు ఇది బయటికి తీయలేదు, అంత గట్టిగా ఉంది. చూడండి, కొత్త కీ అండి, అన్యూజ్ అండి. అలాగే 2009-10లో వచ్చినటువంటి స్టిక్కర్ కూడా దీనికి కంపెనీలో హోండాలో వచ్చినటువంటి స్టిక్కర్ కూడా అంతే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే కారు యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కారులో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఈ కారుకి అయితే ఉందండి. అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే, కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 2009-10లో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి. ఈ కారు వెనకాల సీట్లలో కూడా ఇద్దరే యూజ్ చేసింది. ఒకళ్ళు కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే, ఈ కారుకి డ్రైవర్ కూడా అయితే లేరు. ఈ కారును కూడా మళ్ళా తక్కువ యూజింగ్ అనేది చాలా తక్కువ, డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడే మామూలుగా యూజ్ చేయటం అయితే జరిగింది. వెనకాల సీట్లు చాలా అంటే చాలా రేర్గా అయితే యూజ్ చేశారు, అంటే చాలా తక్కువ యూజ్ చేశారు. 2009-10లో వచ్చినటువంటి సీట్ కవర్స్ కూడా, ప్లాస్టిక్ కవర్స్ కూడా అంతే ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. దాదాపుగా 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కారు బాడీ విషయానికి వస్తే, కారు బాడీ విషయానికి వస్తే రెడ్ కలర్ కార్ అండి.
బాడీ పరంగా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మైనర్ గా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది కామన్ అండి. డెన్స్ కూడా ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కార్ బాడీ పరంగా ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు మీద ఢిల్లీలో ఢిల్లీ కార్లు ఎక్కువ పెడతారు కాబట్టి ఢిల్లీ అని వస్తుంది. ఇది తెలంగాణ కారు. ఈ కారుకి తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 375,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కారు కాస్ట్ 375,000 రూపాయలు అయితే చెప్తున్నారు కారు ఓనర్ గారు. ఈ కారు 300,000 బడ్జెట్ బండి కాబట్టి ఈ కారుని 375,000 రూపాయలు చెప్తున్నారు కాబట్టి ఈ కారు కమిషన్ నేను ఒక 10,000 రూపాయలు అయితే తీసుకుంటాను. అలాగే కంటైనర్ ఛార్జెస్ అనేది మీరే ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్కి 18,000 రూపాయలు కంటైనర్ ఛార్జెస్ అయితే ఉంటుంది. ఇంకా తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ మనమైతే తక్కువ తీసుకునే వాళ్ళకైతే ఇవ్వండి. ఒక రూపాయి ఎక్కువ తీసుకునే వాళ్ళకే ఇస్తాం ఎందుకంటే వాళ్ళ పని బాగుంటుంది అనమాట. మొన్న రీసెంట్గా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తక్కువ వస్తుంది కానీ ఇక్కడ ఒక కస్టమర్ బండి కొని కంటైనర్కి ఇస్తే ఆ గాడి ఆ కారు మొత్తం యాక్సిడెంట్ అయింది. పర్సనల్గా యూజింగ్ కూడా తోలుకున్నారు కంటైనర్ డ్రైవర్స్. అందుకనే మనం ఒక రూపాయి పైన ఒక పద్ధతిగా చేసే వాళ్ళకి ఇస్తామండి. డబ్బు కాడ మనం వెనకాడే వ్యక్తం కాదు. నేను పెట్టే కారు రేట్లు అలాగే ఉంటాయి, కారు క్వాలిటీలు అలాగే ఉంటాయి. నేను ఇచ్చే మెకానిక్స్కి ఇచ్చినా ఏదన్నా బండి ఏదన్నా కంటైనర్స్ ఇచ్చినా నేను ఎవరికి ఇచ్చినా సరే అదొక క్వాలిటీ గల వాళ్ళకే. క్వాలిటీ మెయింటెనెన్స్లో ఎటువంటి కాంప్రమైజ్ అయితే కామండి. ఈ కారు కాస్టు 375,000 రూపాయలు. నా కమిషన్ వేరు ఉంటుంది, కంటైనర్ ఛార్జెస్ కూడా మీరే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఎన్ఓసి ఇస్తాను ఆంధ్రప్రదేశ్కి అయితే, తెలంగాణకి అయితే సీసీ ఇస్తాను. 1500 నుంచి 3500లో ఈ కారు రిజిస్ట్రేషన్ అయితే అయిద్దండి. ఫ్రెండ్స్ ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ కూడా ఉన్నారు, ఢిల్లీలో కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఢిల్లీలో కూడా ఉన్నారు. ఇక నుంచి ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్లు కూడా ఉన్నా కూడా తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతా ఉంటానండి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఇక్కడుండి. చాలా మంది ఇంకేంటంటే పెట్రోల్ కార్లు కూడా పెట్టండి, ఇక్కడ ఉన్న పెట్రోల్ కార్లు మేము తీసుకుంటాం అంటున్నారు. అందుకనే ఇక్కడ నుంచి పెట్రోల్ కార్లు కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కార్లు ఇక్కడ కూడా అమ్ముతాను. మీ దయ మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే ఇక్కడ కూడా ఒక కార్ బజార్ పెడతానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను, చూడొచ్చండి. ఫ్రెండ్స్ హోండా సిటీ వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే చూడొచ్చండి హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100% అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి. టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇందాక 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చు ఎలైవీలు, సీల్ కార్కి ఎలైవీలు ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు 90 నుంచి 100% అయితే ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డీఫాగర్ కూడా అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ అండి. 90 నుంచి 100% టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. అలాగే కారు యొక్క చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూడొచ్చండి 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ. అలాగే చూడొచ్చు 2009-10లో వచ్చినటువంటి కవర్ అంతే ఉన్నాయండి. ఒకసారి చూడొచ్చు హెడ్ రెస్ట్కి. అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా ఈ కార్కి అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి 68,196 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది, మంచి బేస్ తో. అలాగే ఏసీ చిల్ ఏసీ అండి. ఏసీ నెంబర్ 1 ఉంది. అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్ లో
డాష్బోర్డ్ లుక్ చూడొచ్చు. అలాగే ఆటోమేటిక్ కానండి, పార్కింగ్ మోడ్, అలాగే రివర్స్, అలాగే న్యూట్రల్, అలాగే డ్రైవ్, అలాగే స్పోర్ట్స్ మోడ్ అండి చూడొచ్చు. అలాగే ఒకసారి కో డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. అలాగే మీకు హామ్ రెస్ట్ కూడా ఉంది, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. ఒకసారి చూడొచ్చండి 2009-10 వచ్చినటువంటి కవర్స్, మనం చించితేనే ఇప్పుడు చినిగింది ఇది చూడొచ్చు. 2009-10 నుంచి కూడా కవర్స్ అంతే ఉన్నాయండి ఈ కార్కి. ఇంతవరకు ఓపెన్ చేయలేదు, ఇక మీరు కొనుక్కొని ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేసినట్టే. మోడలే తక్కువ కాకపోతే కారు సీల్ కారు ఎలా ఉంటుందో ఈ కారు అలా అయితే ఉందండి. ఒకసారి డిక్కీ స్పేస్ చూడొచ్చండి, చాలా స్పేసియస్ గా అయితే ఉంది. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బానేటట్టు ఒకసారి చూడొచ్చండి. అలాగే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి, చాలా చక్కగా ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 2009-10 వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉంది, 100కి 100% ఉందండి. ఇంతవరకు బయటికి తీయలేదండి. అలాగే ఇంజన్ చూసుకున్నట్లయితే, ఆప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి, రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి చూడొచ్చు. మొత్తం రెండు కూడా ఆప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ తో ఉన్నాయి. అలాగే రేడియేటర్ పత్తి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే బ్యాటరీ కూడా నెంబర్ 1 గా అయితే ఉందండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఒకసారి స్టార్ట్ చేయి, సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. యాక్సిలరేటరీ ఏసీ ఆఫ్ చేసుకుందాం, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2000 మొత్తం కంపెనీ లేబుల్స్ తో అయితే ఉందండి. 2009-10 నుంచి కారు ఇలా ఉందంటే ఇక ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తే ఈ కారు ఇలా ఉంటుందని మీరు ఒకసారి ఆలోచించండి అండి. ఇటువంటి కారు మన తెలంగాణలో ఆంధ్రాలో దొరకదు, పేపర్ మీద రాసిస్తా 100లో 1 ఇటువంటి కారు దొరికేది అనమాట. 2009 మ్యానుఫ్యాక్చరింగ్, 10 రిజిస్ట్రేషన్, 68,000 తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 2 తాళాలు, 375,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంది, నా కమిషన్ 10,000 అయితే ఉంటుంది, కంటైనర్ ఛార్జెస్ వేరే అయితే ఉంటుంది. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అందరికీ బాయ్, జై హింద్.